పంపించ నీకే అహోబాలరావు గీ ఉపాయం పన్నిండు. ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్తానా? లే అమ్ము అమ్ము అమ్మా అమ్ము వద్దు వద్దు. చెప్పకపోతే నేను వదులుతానా? లే వద్దు అమ్ము, నీ కాలు ముక్క నన్ను చంపొద్దు. చెప్తా, గా జంగల్ దాటినాక వెంకటేశ్వర స్వామి గుడిని చూడు, గా గుడి తన పెళ్లి చేసడానికి పోయినరు. ఏమైందిరా డీజిల్? అసలే సాయంత్రం 7 గంటల తర్వాత ఆదివారం మధ్యాహ్నం నుంచి డీజిల్ దొరకని దేశం ఉంది. అందులో ఇవాళ ఆదివారం, ముందుగా చూసుకో. అమ్ము నానోయ్ రాజా గడుస్తున్నాడే. ఎక్కడికి వెళ్తావే? అచ్చాయి తీసుకెళ్తున్న జంతువులు ఉన్నాయి, స్పీడ్ గా వెళ్తే చచ్చిపోతాయి సార్. పెంచు రాణి, ఆ రాజాగారు నిన్ను ఎలాగో పెళ్లి చేసుకుని వచ్చాల్సి నాకు ఇచ్చేయలేదు, అందుకే ముందు స్వప్నం కానీ చెప్పాను. ఎక్కడికి వెళ్తావే? Thank you.
చెప్పు, నా తండ్రి చావు కారణం ఎవరో చెప్పి ప్రాణాలు కాపాడుకో. చెప్తాను, నన్ను చంపదు రాజా. నేను మీ నాన్న కావాలని చంపలేదు. ఘర్షణ పడుతుండగా కాలుజారి మేడ నుంచి నాగల మీద పడి చచ్చిపోతే అది అవకాశంగా తీసుకుని ఆ నగరాన్ని తాత మీదకి తల్లి మీదకి నెట్టేశాను. నన్ను చంపదు, నన్ను క్షమించు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, చిచ్చి 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 చిచ్చి. అత్త దిష్టి కూడా నువ్వు, అందరి దిష్టి నువ్వు, చిచ్చి చిచ్చి చిచ్చి. పిల్లా పాపలతో నూరేళ్లు కళకళలాడుతూ ఉండండి. లోపలికి పదండి పదండి పదండి. అక్కడే ఆగిపోయేవేని రాజలక్ష్మి, లోపలికి రా. రాజ్యలక్ష్మి, మా అన్నయ్య వెధవ చెప్పిన మాటలు నమ్మి నిన్ను అనుమానించి అవమానించాను. నువ్వు మా ఇంటి కోడలివి, నా మరదలివి. లోపలికి రావమ్మా, బియ్యపురాల రా. అల్లుడు, మీ హనీమూను స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేశాం. ఏమండి టిక్కెట్లు ఇవ్వండి. అయ్యో అయ్యో అయ్యో, నేను డబ్బు మనిషిని, అంతస్తు కోరుకునే మనిషిని అనుకున్నావా మాజీ మినిస్టర్ అత్త? మా మొదటి రాత్రి జరగాల్సింది స్విట్జర్లాండ్ లో కాదు, చిట్టడివిలో నిండు పొన్నమి వెన్నెల్లో. అయ్యో 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 అయ్యో.